ఉజ్బెకిస్తాన్లో పద్దెనిమిది మంది చిన్నారుల మరణాలకు కారణంగా భావిస్తున్న దగ్గు సిరప్ తయారీని మరియన్ బయోటెక్ నిలుపువేసింది ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధి ఓ ప్రకటన చేశారు చనిపోయిన పద్దెనిమిది మంది చిన్నారులు దగ్గు సిరప్ తాగినట్లు ఆరోగ్య ఆరోగ్యశాఖ ఆరోపించడంతో నోయిడాలోని మరియా బయోటెక్ ఫార్మాలో కేంద్ర దర్యా సంస్థ బృందాలు ఉత్తరప్రదేశ్ ఔషధ విభాగం సంయుక్తంగా తనిఖీ నిర్వహించాయి ఈ సిరప్ను భారత్లో విక్రయించడం లేదని ఉజ్బెకిస్తాన్కు ఎగుమతి మాత్రమే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ ఘటనపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ సిడిఎస్సిఓ దర్యాప్తు ప్రారంభించింది ఈ వ్యవహారంపై స్పందించిన మరియన్ బయోటెక్ ప్రతినిధి తమ వైపు నుంచి ఎలాంటి సమస్య లేదని పదేళ్లుగా ఉజ్బెకిస్తాన్ కు ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వ నివేదిక వచ్చాక ఆ విషయాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు ఇప్పటికైతే దగ్గు సిరప్ తయారీని నిలిపివేస్తున్నట్లు మరియన్ బయోటెక్ ప్రతినిధి ప్రకటించారు మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ అధికారుల నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు